అమరావతిలో రాజధానిని మూడు ముక్కలుగా చించి రాష్ట్రానికి మూడు రాజధానులు చేశారనే ఉద్దేశంతో ఏదైతే గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నదో అప్పుడు అధికారం లేని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానికి మా మద్దతు అని చెప్పి తర్వాత ఎన్నికల ముందు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు గాని ఆ పార్టీ నాయకులు ముఖ్య నాయకులు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు అమరావతి రాజధానిని ఇక్కడ నుంచి తరలించుకుపోతారని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా తీసుకుపోడు అమరావతి రాజధానిగా కొనసాగుతుందని కొన్ని వందల మంది నాయకులు పెద్ద నాయకులు గాని ఎమ్మెల్యేలు అయితేనేమి ఇప్పుడు మంత్రులుగా పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పి ఉన్నారు. మరి మాట తప్పము మడమ తిప్పము అని చెప్పి అధికారం లేక వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు అమరావతి విషయంలో కేవలం ఒక కులానికి సంబంధించిన రాజధానేనో లేకపోతే ఒక మతానికి సంబంధించిన వాళ్ళ రాజధానేనో దానికి ఒక మచ్చ వేసి అక్కడ ఏదో వందల వేల కోట్లమైన ల్యాండ్ పూలింగ్ జరిగి ల్యాండ్ మాఫియా జరిగిందంటారు. మరి నేను ఒకటే అడుగుతానా, సంవత్సరంన్నరైంది ఇప్పుడు మీరు అధికారం తీసుకొని, మరి ఇంతవరకు నిజంగా అటువంటి ల్యాండ్లో ఏదైనా తప్పు జరిగి ఉన్నా మోసం జరిగి ఉన్నా ఇంతవరకు మీరు ఎందుకు ఏమైనా అరెస్ట్ చేయలే? మరి నిజంగా తప్పు జరిగింటే మీరు అరెస్ట్ చేయాలి కదా. మరి అరెస్ట్ చేయలేదంటేనే అక్కడ ఎటువంటి అవినీతి జరగలేదనడానికి నిదర్శనం. తర్వాత రైతులకు అంత ఉద్యమం చేస్తా అంటే అమరావతిలో మేము భూములు ఇచ్చినాము. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయండి, ఎవరైనా ఒక వ్యక్తి తన సొంత ఊరిని సొంత తల్లిలాగా భావిస్తాడు. ఎవరైనా మనమే ఉన్నాం, మన ఇల్లు ఉంటుంది, పూర్వం మనం పల్లెల్లో ఉన్నప్పుడు మన ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లును ఎలాగైనా మనం అపురూపంగా చూసుకుంటామో అదే ఆ ఇంటిని పడగొట్టో లేకపోతే ఆ భూములు అమ్ముకొని వేరే ప్రాంతాలకు పోయి బ్రతకాలన్నప్పుడు ఎంతో బాధ తప్ప హృదయంతో రైతు అనేవాడు భూమి ఇచ్చాడు. అది ఎక్కడైనా కావచ్చు, అది రాయలసీమలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో. మరి అలాగా రైతులు భూమి ఇచ్చి రాజధాని మా ప్రాంతంలోకి వస్తే మా ప్రాంతానికి పేరన్న ఉంటుందనే ఒక మంచి ఉద్దేశంతో రైతులు భూములు ఇస్తే ఈరోజు ప్రభుత్వం రైతులకు బేడీలు వేసి ఎంత హేయమైన చర్య వాళ్ళని ఈడ్చకపోయి ఒక నక్సలైట్లో టెర్రరిస్ట్లో తీవ్రవాదులో లేకపోతే దేశ విద్రోహానికి పాల్పడిన శక్తులుగా వాళ్ళని ట్రీట్ చేసి జీపుల్లో తీసుకుపోయి బేడీలు వేసి అరెస్ట్ చేసినారు. నేను ఒక్కటే అడుగుతానా, ఏ పార్టీ వాడైనా కానీ రైతు అనేవాడు మన దేశానికి వెన్నెముక. ఇది ప్రధానమంత్రి దగ్గర నుంచి చిన్న గ్రామ స్థాయిలో ఉండే నాయకుడు ఎవరినడిగినా కూడా ఇదే చెప్తారు, రైతు అనేవాడే దేశానికి వెన్నెముక అంటాడు. అంటే రైతు అనేవాడు దేనికి వెన్నెముక? మీరు బేడీలేసి అరెస్ట్ చేసేదానికి, వాళ్ళ భూములు తీసుకొని వాళ్ళ కడుపు కొట్టేదానికి, దీనికైనా రైతు అనేవాడు వెన్నెముక? మరి అలాంటి రైతులను ఇంత నీచాతి నీచంగా చేయడం చాలా దారుణమైన విషయం. దీని వెనకాల ఎవరెవరి హస్తం ఉందో వాళ్ళందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయాలా, శాశ్వతంగా ఎవరైతే పోలీసు అధికారులు వాళ్ళకు బెడీలు వేసి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోయారో వాళ్ళని వెంబడే విధుల నుంచి తప్పించాలా, వాళ్ళపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలా, అలాగే రైతు గౌరవింపబడాలా. రైతు అనేవాడు ఎక్కడ గౌరవింపబడితే అక్కడ వర్షాలు బాగా పడతాయి, ఆ రైతు మనకు అన్నం పెడతాడు. మనం కన్నా రైతుల్ని ఇట్లా హింసించుకుంటూ అన్యాయం చేస్తా వాళ్ళ కడుపు కొడితే లాస్ట్కు ప్రజలకు తినేదానికి తిండి ఉండదు. ఈ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ తెలుసుకొని పార్టీలను కులాలను మతాలను పక్కన పెట్టి రైతు అనేవాడికి సాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం.